ఫ్రెండ్స్, ఈరోజు మనం కచ్చా మ్యాంగో జ్యూస్ ఎలా రెడీ చేసుకుందామో చూసుకుందాం. ఒక్క మ్యాంగో కంప్లీట్ వన్ మ్యాంగో. ఓకే, ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని ముందు ఇలా కట్ చేసుకుందాం. సమ్మర్లో కచ్చా మ్యాంగో జ్యూస్ ఒంటికి చాలా మంచిది, మన బాడీలో ఉన్న హీట్ చాలా చలువ చేస్తుంది అంటారన్నమాట. ఇంక్లూడింగ్ టెంకతో కూడా వేసేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బౌల్ పెట్టేసి కంప్లీట్ ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న క్యూబ్స్ అవన్నీ వేసేసి ఇందులో నేను కంప్లీట్ వన్ బిగ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వన్ గ్లాస్ వాటర్, ఇది బాయిల్ అయ్యేంత వరకు కాసేపు మూత పెట్టాను. ఒక మొత్తం పీసెస్ అన్నీ ఉడికి మెత్తబడే వరకు ఉడికించండి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అయిపోయింది మెత్తగా. ఇంక్లూడింగ్ పిప్పితో సహా మెత్తగా అయిపోయింది. దీన్ని కాసేపు చల్లారనిద్దాం. ఇది కాసేపు చల్లారాలి. ఇలా వీటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత కొన్ని చల్ల నీళ్ళు పోసుకుందాం ఇందులో. వీటిని చేతితో మ్యాష్ చేసుకోండి, లేదా ఏదైనా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేయండి. ఇలా మీరు చేతితో మ్యాష్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఇలా మొత్తం తొక్క తప్ప ఇంకేం ఉండదు, ఊడిపోయి వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం మ్యాష్ చేసుకున్న లిక్విడ్ ఇది. మ్యాష్ చేసుకుంటే ఆ లిక్విడ్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ జల్జీరా పౌడర్, 1 స్పూన్ ఇది బ్లాక్ సాల్ట్ అండి, బ్లాక్ సాల్ట్, అండ్ 1 కప్ కంప్లీట్ 1 కప్ షుగర్. ఇలా వేసిన తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయే వరకు మిక్స్ చేయండి. బ్లాక్ సాల్ట్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ కూడా వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్స్ వేసాను. కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను, చాలా కొద్దిగా, జస్ట్ ఒక చిటికెడు. చూడండి, సో ఇది కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని గ్లాస్లో దానిలో పోసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో నచ్చిన ఇష్టమైన మ్యాంగో కచ్చా మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. మీకు వీలైతే ఇందులో ఒక 2 పెప్పర్స్, వీలైతే ఇందులో పైనుంచి 2 పుదీనా, ఇంకొంచెం ఎక్కువ పెప్పర్ కావాలనుకున్న వాళ్ళు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కావాలనుకున్న వాళ్ళు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.